నమస్కారం జీనియా న్యూస్ కు స్వాగతం. చంద్రబాబుకు విజను లేదు, విస్తరాకుల కట్టాలేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఎన్నికలు ఇంకో సంవత్సరం ఉన్నాయనగా రోజుకో వేషం, పోటుకో మాట మాట్లాడుకుంటూ మళ్లీ ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం, ప్రాంతాలలో చిచ్చుపెట్టి తన మాయలో పడేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడని మండిపడ్డారు. తానేదో సత్య హరిశ్చంద్రుడిలా, నీతిమంతుడిలా ప్రపంచానికి పాఠాలు నేర్పుతున్న గురువులా బిల్డప్లు ఇవ్వడం ప్రారంభించాడు. కొన్ని ఎల్లో పత్రికలు అయితే చంద్రబాబు ప్రవచనాలతో పేజీలకు పేజీలు నింపాయని ఎద్దేవా చేశారు. కాకినాడలో కన్నబాబు మీడియాతో మాట్లాడారు. ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే కార్యక్రమం చేస్తుంటే ప్రతి దశలోని మోకాలడ్డి, ప్రతి దశలోని ఎందుకు పేదలకి ఇంత డబ్బు పంచుతున్నారని సన్నాయి నొక్కులు నొక్కుతున్న చంద్రబాబు ఇప్పుడొచ్చి పేదలకు నిర్మూలన గురించి మాట్లాడుతున్నాడు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానంటే కోర్టుకెళ్ళి స్టేలు తీసుకొచ్చి అడ్డగోలుగా ఆపే ప్రయత్నం చేసిన చంద్రబాబుకి ఇప్పుడు పేదరిక నిర్మూలన గుర్తొచ్చింది. చదువుకుంటేనే భవిష్యత్తు తరాలకి మనుగడ ఉంటుంది, ఈ ప్రపంచంలో పోటీని తట్టుకోగలుగుతారు. చదువుకుంటే అది కూడా మామూలు చదువులు చదివితే చాలదు, చాలా విజ్ఞానాన్ని అందుబాటులో ఉన్న ప్రపంచంలో ఉన్న విజ్ఞానాన్ని అందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టాలి. పెట్టాలంటే భాష ఒక ప్రధాన భూమిక పోషిస్తుందని చెప్పి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే దాని మీద కోర్టుకెళ్ళి స్టేలు తీసుకొస్తాడు. అమలు చేయకూడదని చెప్పి గొడవలు చేస్తాడు. ఇతను వచ్చి పేదరిక నిర్మూలన గురించి మాట్లాడతాడు. పేదలకి ఉచితంగా వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆనాడు వైఎస్ఆర్ పెడితే ఇతని హయాంలో దాన్ని అటుకెక్కించి అది ఉందా లేదో తెలియని పరిస్థితి తెచ్చిన పెద్ద మనిషి ఇవాళ వచ్చి పేదరిక నిర్మూలన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైనా తీసుకోండి, నా హయాంలో నీది చేశానని చెప్పగలుగుతాడా? ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే, ఒక పెన్షన్ ఇవ్వాలంటే ఇంకొక లబ్ధిదారుడు చనిపోతే తప్ప దిక్కు లేని పరిస్థితిలో, పేదలను పట్టించుకొని పరిస్థితిలో పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు 28 ఏళ్ళు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన 28 ఏళ్ళ తర్వాత ఇప్పుడు పేదరిక నిర్మూలన కోసం మళ్ళీ కొత్త రాగాలు, కొత్త పల్లవులు అందుకుంటే అది ఎవడో అర్థం చేసుకోలేడని ఆయన భ్రమలో ఉన్నాడు అనుకుంటా. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గొప్ప వ్యక్తిని, మంచి ప్రజానాయకుడని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేశారని చెప్పారు. సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అనేది చూడకుండా ప్రయాణిస్తూ ప్రజల కోసం వెళ్లేవారని అన్నారు. అలాంటి వ్యక్తి గురించి కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారాలు చేస్తుండడం దారుణమని అన్నారు. మన మధ్య లేని వ్యక్తి గురించి తప్పుడు ప్రచారం చేయడం సరికాదని, ఇలాంటి కథనాలతో ఆయా సంస్థలు విలువలు పోగొట్టుకోవద్దని సూచించారు. అన్ని ఆస్తులు ఎప్పటి నుంచో సునీత పేరు మీదనే ఉన్నాయి. ఒకవేళ సునీత హస్బెండ్ ఆస్తి కోసం చేశాడు అనుకుంటే చంపాల్సింది వివేకానంద రెడ్డి గారిని కాదు, సునీతను చంపాలి. కనుక అసలు మీరు చెప్పే దాంట్లో లాజిక్కే లేదు. చిన్నాన్న పేరు మీద ఉన్నది ఏదో ఒకటో అరమో, ఆస్తులు తప్పితే లేవు. అది కూడా ఆ ఉన్న అరా కొరా కూడా సునీత పిల్లలకు చెందేలా విల్లు కూడా రాశాడు చిన్నాన, దాన్ని సంతకం కూడా పెట్టాడు. ఒక రిజిస్టర్ సంతకం పెట్టాడో లేదో కానీ విల్లు అయితే తయారు చేపించారు అన్నదైతే మా అందరికీ తెలిసి. అకాల వర్షాల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. వడగళ్ల వనకు చెట్లు కాయలు నేల రాలాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆందోళన చెందవద్దని, రైతుల విషయంలో తమ ప్రభుత్వం అత్యంత సానుకూలంగా ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా ఇవ్వాలని కూడా సూచించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వలన రైతులకు ఎదురవుతున్న ఇబ్బందుల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులు అంతా క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. ఈ మధ్యనే కురిసిన అకాల వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హింసకు వ్యతిరేకమని, ఆయన హింసను ప్రేరేపించారనే విషయాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. కేసులో నిందితుడిగా ఉన్నంత మాత్రాన నేరం చేసినట్లు కాదని చెప్పారు. అవినాష్ రెడ్డికి సంబంధం లేదు, మనసా వాచే కర్మేనా నేను విశ్వసించే మాట్లాడుతున్నాను, ఆత్మసాక్షిగా మాట్లాడుతున్నా.
అవినాష్ రెడ్డి అనే వ్యక్తి హింసను ప్రేరేపిస్తాడు అనేది నా జీవితంలో ఇలలో కలలో కూడా నేను విశ్వసించను. సౌమ్యుడు ఒక మనిషిని బాధ పెట్టడానికి కావాల్సిన మనస్తత్వం ఉండేవాడు కాదు. అట్లాంటిది ఒక మనిషిని చంపుతాడా? ఒక మనిషిని చంపమని చెప్తాడా? ఒక మనిషిని చంపడానికి కుట్ర చేస్తాడా? సాక్ష్యాలను ధ్వంసం చేస్తాడా? ఇది నేను విశ్వసించడం లే. సమయం బాగలేనప్పుడు కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది, లేకుంటే రాజకీయాలు కలుషితమైనప్పుడు కుట్రలు జరుగుతూ ఉంటాయి. రాజనీతి శాస్త్రంలోనే కుట్ర అత్యంత భయంకరమైనటువంటి శబ్దం. అది ఎప్పుడు కూడా నిశ్శబ్దంగానే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కూడా అవినాష్ రెడ్డి యొక్క విషయంలో వివేకందరెడ్డి యొక్క హత్యను ఛేదించడానికి ప్రయత్నం చేయడంలే దర్యాప్తు. అవినాష్ రెడ్డిని కుట్రలో భాగంగా ఇరికిచ్చేదానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు కొత్తగా మేము అనుకునేది లేదు, కొత్తగా మేము చెప్పేది లేదు. అరెస్ట్ చేస్తారు వాళ్ళు ముద్దా. ఇప్పుడు మొన్నటి వరకు నిన్నటి వరకు నేర ఆరోపణలు ఎదుర్కొనేందుకు తీసుకొచ్చినారు, భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినారు. ఘర్షణలతో అట్టడుగుతున్న సుడాన్ నుంచి భారతీయుల తరలింపునకు ఉద్దేశించిన ఆపరేషన్ కావేరీలో భాగంగా గురువారం ఉదయం మరో 128 మంది భారతీయులు సౌదీ అరేబియాకు చేరుకున్నారు. 6 విడత తరలింపులో భాగంగా వీరు భారత వాయుదళానికి చెందిన C-130J విమానంలో జెడ్డా విమానాశ్రయంలో దిగారు. ఇప్పటి వరకు సుమారు 1100 మంది భారతీయులను సుడాన్ నుంచి సురక్షితంగా తరలించారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ గురువారం ఉదయం ట్వీట్ చేశారు. ఆపరేషన్ కావేరిని పర్యవేక్షించేందుకు మంత్రి మురళీధరన్ ప్రస్తుతం జెడ్డాలోనే ఉన్నారు. మిగతా వారిని కూడా వీలైనంత త్వరగా సుడాన్ నుంచి తీసుకొస్తామని చెప్పారు. సైనిక దళాల హింసాత్మక ఘర్షణలతో అట్టుడుగుతున్న సుడాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం ఆపరేషన్ కావేరిని ప్రారంభించిన విషయం తెలిసిందే. రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన భారత వైమానిక దళానికి చెందిన మొదటి మహిళా పైలట్గా రికార్డు సృష్టించిన శివాంగి సింగ్ మరో ఘనత సాధించనున్నారు. ఫ్రాన్స్లోని ఓరియన్లో వివిధ దేశాల ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో పాల్గొనే భారత వైమానిక దళ బృందంలో చోటు దక్కించుకున్నారు. రాఫెల్ స్క్వాడ్రన్ మొదటి మహిళా పైలట్ అయిన శివాని ఇప్పుడు బహుళ పాత్ర ఎయిర్ డామినేజ్ ఎయిర్ క్రాఫ్ట్ను నడిపి చరిత్ర సృష్టించనున్నారు. శివాంగి సింగ్ 2017లో భారత వైమానిక దళంలో చేరారు. ఐఏఎఫ్ 2 బ్యాచ్ మహిళా పైలట్ బృందంలో చేరిన ఆమె రాఫెల్ను నడపడానికి ముందు మింగ్-21 బైసన్ విమానాన్ని కూడా నడిపారు. వారణాసికి చెందిన శివాంగి ప్రస్తుతం కన్వర్షన్ శిక్షణ పొందుతున్నారు. త్వరలో హర్యానాలోని అంబాలా నుంచి ఐఏఎఫ్లో అత్యంత కీలకమైన గోల్డెన్ ఆరో స్క్వాడ్రన్లో భాగం అవనున్నారు. 2020లో అత్యంత కఠినమైన ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత శివాంగి సింగ్ రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపి మొదటి మహిళా పైలట్గా నిలిచారు. భారత్లో గత 24 గంటల్లో కొత్తగా 9355 కరోనా కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. నిన్నటి లెక్కలతో పోలిస్తే ఇది 2.8% తక్కువని పేర్కొంది. తాజా లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 57410. ఇక బుధవారం దేశవ్యాప్తంగా 26 కరోనా మరణాలు సంభవించగా ఒక్క కేరళలోనే 6 అసూలు బాశారు. కరోనా సంక్షోభం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 5,31,424 కరోనా మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా వ్యాప్తిని సూచించే రోజువారీ పాజిటివిటీ రేటు 4.08% ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. వారం రోజుల సగటు పాజిటివిటీ రేటుతో 5.36% తెలిపింది. మొత్తం కరోనా కేసులు యాక్టివిటీ కేసుల వాటా 0.13% అన్న కేంద్రం కోవిడ్ రికవరీ రేటు 98.69% ఉందని వెల్లడించింది. ఇక దేశంలో ఇప్పటి వరకు 22.66 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత 2-3 రోజులుగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా నిన్న మొన్నటి వరకు ఎండలతో అల్లాడిపోయిన జనానికి కాస్తంత ఉపశమనం లభించింది. అయితే అకాల వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇక ఈ వర్షాలు ఇప్పట్లో ఆగేలా లేవని, ఆంధ్రప్రదేశ్లో మరో వారం రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటక వరకు ద్రోణి విస్తరించిందని, దీని ప్రభావంతో సముద్రం నుంచి తేమగాలులు వీస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా కోస్తా రాయలసీమలో పలు చోట్ల నిన్న ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. నేడు కూడా కోస్తా రాయలసీమలో ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆ సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలియజేసింది. అలాగే ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.